హలో నమస్తే అండి, స్వస్రాజ్ హోమ్కి స్వాగతం. టీ అంటే చాలామందికి ఇష్టము. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. ఈ టైంలో కనుక మసాలా టీ కనుక తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. మసాలా టీ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. లవంగాలు 3, యాలక్కాయ 1, మిరియాలు 5, దాల్చిన చెక్క 1, అల్లం చిన్న ముక్క, వీటన్నిటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ వాటర్లో వేసుకొని 2 మినిట్స్ వరకు మరగనివ్వాలి. ఈ మసాలాని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ మసాలా దినుసుల్లో శొంఠి వేసుకొని పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి. టీ పొడి వేసుకున్న తర్వాత 3 నుంచి 4 నిమిషాల వరకు మరగనివ్వాలి. తర్వాత 1.5 కప్ పాలు పోసుకొని 3 నిమిషాల వరకు మరగనివ్వాలి. మసాలా టీలో వాడే పదార్థాలన్నీ ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇవి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇందులో పంచదార వేసుకోకపోయినా ఈ మసాలా టీ తాగడానికి బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో అల్లము, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి స్పైసీగా ఉంటుంది. పంచదార వేసిన తర్వాత 1 నిమిషం వరకు మరగనిచ్చి తర్వాత వడకట్టుకోవాలి. వడకట్టిన తర్వాత కప్స్లోకి సర్వ్ చేసుకోవాలి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.